హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రషి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి, లాస్ట్ టైం వీడియో నేను పోస్ట్ చేశాను కదా కొత్త కార్ తీసుకున్నాము అని చెప్పి, సో ఈరోజు నేను అదేం కారు అన్నది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. అలాగే కార్ ఎక్కడ తీసుకున్నాము, కార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మహీంద్రా ఎక్స్యూవీ 700 తీసుకున్నామండి. ఇది చెప్పాలి అంటే ఇది ఒక మా డ్రీమ్ కార్ అని చెప్పచ్చు. ఇది బుక్ చేసిన 2 ఇయర్స్ తర్వాత దీని డెలివరీ డేట్ ఉందన్నమాట. మేము బుక్ చేసి ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అయిందండి, ఇప్పుడు వచ్చిందన్నమాట. యాక్చువల్లీ దీని డెలివరీ డేట్ 20. సో ఫస్ట్ నేను పెట్టిన వీడియో చూసారు కదా, దాంట్లో నేను మహీంద్రా థార్ కానీ ఎక్స్యూవీ 500, 700 అన్ని కార్స్ కూడా చూపించాను షోరూంలో. సో ఫైనలీ మేము తీసుకున్నది అయితే ఎక్స్యూవీ 700 మిడ్ నైట్ బ్లాక్ కలర్ అన్నమాట. ఈ కలర్ యాక్చువల్గా ఇది బ్లాక్ లాగా కనిపిస్తుందండి, కాకపోతే బ్లాక్ కాదు, ఇది బ్లూ అన్నమాట. చాలా చాలా డార్క్ బ్లూ. మార్నింగ్ లైట్లో అది బ్లూగా కనిపిస్తుంది, అదే మీరు నైట్ కనుక చూసినట్లయితే లేదంటే నీడలో చూస్తే మనకి బ్లాక్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ మ్యాజిక్ కలర్ అనే చెప్పాలి. సో మ్యాక్సిమం చూసిన వాళ్ళందరూ కూడా ఇది బ్లాక్ లాగే అనిపిస్తుంది, బట్ ఇది బ్లూ అండి. సో ఇదే కారు. యాక్చువల్లీ మేము ఇక్కడ షోరూంలోకి వచ్చి 4 అవర్స్ అవుతుందండి, అంటే మాకు ఈరోజు ఇస్తాము అని చెప్పినప్పుడు వెళ్ళామన్నమాట. మార్నింగ్ మా వారు వెళ్ళిపోయారు, కొంచెం పేపర్ వర్క్ ఏదో ఉంటుంది అని చెప్పి, వాళ్ళు 3 అవర్స్ ఉంటుంది అని చెప్పారు. సో మా వారు మార్నింగ్ వెళ్ళారు 11 o'clock పేపర్ వర్క్ అంతా చేశారు, 1:30 మళ్ళీ తిరిగి వచ్చేసారు, ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పి. సో మళ్ళీ మేము 3:30 వెళ్ళాము. యాక్చువల్లీ 3:30 to 4 మధ్యలో తీసుకోవాలి, కార్ స్టార్ట్ చేసి కొంచెం మూవ్ చేయాలి అన్నారు. అందుకనే మేము అంటే ఇంకా కార్ వాష్, వాళ్ళు ఇంకా పాలిషింగ్ అవన్నీ పెట్టి కొంచెం వాళ్ళు ప్రొసీజర్స్ ఉంటాయి కదా, అవన్నీ అవ్వకముందే ఫస్ట్ కొంచెం కార్ అనేది స్టార్ట్ చేసి కొద్దిగా మూమెంట్ ఇచ్చామన్నమాట. తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఇక్కడ షోరూంలోనే వాళ్ళు కొద్దిగా పూజ చేస్తారు, కొద్దిగా ఫార్మాలిటీస్ చేసి మనకి కీ అనేది ఇస్తారన్నమాట. సో మేము 3:30 4 లోపల అలా చేసేసాము. చేసేసిన తర్వాత మాకు చేతికి వచ్చేసరికి ఈవినింగ్ 6:30 7 అయిపోయిందండి, అంటే ఇంకా నైట్ అయిపోయిందన్నమాట. సో ఫైనల్గా మా కార్ మా చేతికి వచ్చేసింది 6:30 7 టైం మధ్యలోకి వచ్చేసిందన్నమాట. ఇంకా కార్ తీసుకొని డైరెక్ట్గా ఇంకా గుడికి వెళ్ళిపోయాము. పెద్దమ్మ గుడి వెళ్తాము. మ్యాక్సిమం ఏ కొత్త వెహికల్ తీసుకున్నా, ఏదైనా మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు పెద్దమ్మ తల్లి దగ్గరికే వెళ్తాము డైరెక్ట్గా. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పూజ చేయించుకున్నాము. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర చాలామంది ఉన్నారండి, ఆల్రెడీ వాళ్ళకి వెహికల్స్ పూజకి వచ్చిన వాళ్ళన్నమాట. చాలా క్యూలో ఉన్నాయి వెహికల్స్ అన్నీ కూడా, అండ్ లాస్ట్ వెహికలే మాది. తర్వాత ఫస్ట్ వాళ్ళందరికీ చేసిన తర్వాత మనకి చేశారన్నమాట. కానీ అనుకోకుండా ఏమైందంటే, పూజ చేసిన తర్వాత ఆ టైంలో లైట్గా వర్షం పడిందండి. అసలు వర్షం కానీ మబ్బు కానీ అసలు ఏమీ లేదు, నార్మల్గా క్లైమేట్ అయితే అలా డ్రైగా ఉంది. కానీ కార్ తీసుకొని గుడిలోకి వెళ్ళంగానే లైట్గా వర్షం పడింది. నిజంగా అది దేవుడి ఆశీర్వాదం అనుకోవాల్సిందే. ఎప్పుడైనా కూడా అలా వర్షం పడినప్పుడు దేవుడు డైరెక్ట్గా ఆశీర్వదించారు అని అనిపిస్తూ ఉంటుంది.
ఇక్కడైతే కార్కి ఇంకా మళ్ళీ మొత్తం పసుపు, కుంకుమ, బొట్లు, అలాగే పూలమాల ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత గుమ్మడికాయ దిష్టి తీసేసారు. ఇంకా గుడికాడ పూజ అయిపోయిన తర్వాత మేము అలా ఇంకా మరి కొత్త కార్ తీసుకున్నాం కదా, ఎంత అలసిపోయినా కూడా కొద్దిగా లాంగ్ డ్రైవ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాలి కదా, సో అందుకనే పాపను తీసుకొని ఊరికి అంటే మరీ లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ చేస్తూ బాగా అలసిపోయామన్నమాట. సో అందుకనే లాంగ్ డ్రైవ్కి తర్వాత వెళ్ళచ్చు అని చెప్పి జస్ట్ నార్మల్గా వెళ్తున్నామన్నమాట. సో ఇక్కడ సన్ రూఫ్ కార్ తీసుకున్నాం కదా, ఇంకా ఫస్ట్ టైం మా పాప సన్ రూఫ్ కార్ ఎక్కిందనమాట. ఇంతవరకు నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదండి, సన్ రూఫ్ కారు ఎప్పుడూ ఎక్కలేదు నేను, ఇదే ఫస్ట్ టైము. చాలా చాలా బాగా అనిపించింది, నేనైతే ఎక్కలేదు, ఫస్ట్ టైం మా పాప ఎక్కింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో పిల్లలు అలా ఎంజాయ్ చేస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఫస్ట్ అయితే కొంచెం తనకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడింది, తర్వాత తను ఇంకా సన్ రూఫే కావాలంటుంది. సిటీలో సన్ రూఫ్ అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే ఎక్కువ పొల్యూషన్, దుమ్ము ఉంటుంది, అండ్ ఫాస్ట్గా వెళ్తే ఆ కళ్ళల్లో కొంచెం దుమ్ము పడుతుందండి. అందుకే ఎప్పుడైనా కూడా సన్ రూఫ్ ఎక్కినప్పుడు కొద్దిగా మంచి క్లైమేట్స్ దగ్గర అలాగే కొద్దిగా స్లో వెళ్తే మనకి ఆ ఎయిర్ అనేది డైరెక్ట్గా కళ్ళల్లో పడకుండా బాగుంటుంది, లేదంటే కళ్ళకి చాలా చాలా స్ట్రెయిన్ అయిపోతుందన్నమాట. ఫోర్స్గా ఎయిర్ అనేది కళ్ళల్లోకి రావడము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతే అండి, ఇది మా కారు. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, కారు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.